గ్రూఫర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ప్రిపరేషన్ టిప్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో చివరి వరకు కూడా చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్లయితే మనకి టూ పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ వన్ ఏమో మనకి జనరల్ నాలెడ్జ్ అనమాట. ఇక్కడ చూడండి పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ పేపర్ టూ వచ్చేసినట్లయితే సెక్రటరీయల్ ఎబిలిటీస్. టోటల్గా 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ప్రతి పేపర్లో కూడా. మనకి పేపర్ వన్లో 150 క్వశ్చన్స్, పేపర్ టూలో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అనేది టైం ఉంటుంది, 150 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి 300 మార్క్స్ సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి ఈ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఈ మూడు లాంగ్వేజెస్లో కూడా మనకి ఈ పేపర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మనకి దీనికి సంబంధించి సిలబస్ ఏందో చూద్దాం. మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీయల్ ఎబిలిటీస్ వీటిలో ఏమేమి సిలబస్ ఉందనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించి పేపర్ వన్లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ, ఎకనమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైలెంట్ ఫ్యూచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ సోషల్ కల్చర్ హెరిటేజ్ అండ్ ఆర్ట్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అయితే మనకి పేపర్ వన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ డేట్కి ముందు ఒక 7 మంత్స్ ఆర్ 8 మంత్స్ ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకోవాలన్నమాట. కాబట్టి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూసుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా సేమ్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్లోనే మనకు కవర్ అయిపోతాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెద్దగా లోతుగా ఏమడగరు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ అండ్ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి అండ్ మనకి ఏమన్నా సదస్సులు కానివ్వండి, సమావేశాలు కానివ్వండి, కూటములు కానివ్వండి, అంటే మనకి బ్రిక్స్ కానివ్వండి అండ్ G20 కానివ్వండి, G7 కానివ్వండి, ఇలాంటి కూటములు అండ్ సమావేశాలు, ఇంపార్టెంట్ సమావేశాలు అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అంటే WHO, WTO అండ్ యునైటెడ్ నేషన్ అసెంబ్లీ, సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కొంత కరెంట్ అఫైర్స్ నుంచి మనకి సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఈ మూడు కూడా మీరు టీసాట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. టీసాట్ సంబంధించి గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో ప్రిపేర్ అండి. బట్ మిగతా టాపిక్స్ అన్నిటికీ కూడా మీకు మార్కెట్లో చాలా బుక్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ బుక్స్ అనేది తీసుకొని చదువుకోండి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకానమీ అనేది లేటెస్ట్ మెటీరియల్ అనేది ఉండాలి. అది చూసుకొని చదువుకోండి. ఎకానమీ లేటెస్ట్ మెటీరియల్ లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాదు కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా లేటెస్ట్ మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఒక బుక్ అనేది కొనుక్కోండి. ముఖ్యంగా మనకి మార్కెట్లో చాలా బుక్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా విజేత కాంపిటీషన్ అయితే మంచి బుక్కే. అది కాకుండా ఇంకా చాలా బుక్స్ అనేవి ఉన్నాయి. మనకి హైటెక్ విజయ రహస్యం కానివ్వండి, ఇంకా చాలా బుక్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు మామూలు డెప్తే చదవాలి. ఉన్న బుక్ అనేది పర్ఫెక్ట్గా చదివి ఆ బుక్నే ఒక 2-3 టైమ్స్ రివిజన్ అనేది చేయండి. చాలా బుక్స్ వెతకండి. చాలా బుక్స్లో ఎందులో మంచి మెటీరియల్ ఉంది, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉందో చూసుకొని ఆ బుక్ అనేది తీసుకొని ఆ ఒక్క బుక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. చూడండి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఈ 5 టాపిక్స్ అనేవి కొంత సిలబస్ అనేది ఉంటుంది అండ్ మీరు ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పేపర్ 2 సంబంధించి సిలబస్ ఏందో చూద్దాం. సెక్రటరీయల్ ఎబిలిటీస్లో ఏమేమి ఉందో చూద్దాం. మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్ అండ్ న్యూమరికల్ అర్థమెటికల్ ఎబిలిటీస్. సో ఈ 5 టాపిక్స్ అనేది చదవాలన్నమాట. ఇందులో ఉన్నది ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. మీకు ఇంగ్లీష్ సంబంధించి ఏ బుక్ తీసుకోవాలంటే అరిహంత్ పబ్లికేషన్ సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ బుక్ అనేది తీసుకోండి. ఆ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట ఆ బుక్ అనేది. కాబట్టి ఆ బుక్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మనకి మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అన్నా తీసుకోండి. లేదు అనుకుంటే మీకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ రైల్వే సంబంధించి బుక్స్ అనేది కొనుక్కొని ఉంటారు కదా, అవే ప్రిపేర్ అవ్వండి. సపరేట్గా బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. లేదు మా దగ్గర బుక్ లేదు అనుకుంటే మీరు సపరేట్గా ఏదైనా బుక్ అనేది తీసుకోండి. అర్థమెటిక్స్ సంబంధించి బుక్ అనేది తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే అర్హంత్ పబ్లికేషన్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే మనకి విజేత కాంపిటీషన్ సంబంధించి చాలా బుక్స్ అనేవి ఉంటాయి. ఆ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో పేపర్ 1 అనేది దాదాపు అందరికీ సమానంగా ఉంటుంది. చాలా పెద్ద టాపిక్ అనమాట. అందులో నుంచి స్కోరింగ్ చేయడం
అనేది ప్రతి ఒక్కరికి కష్టమే. కానీ పేపర్ టూలో మాత్రం మీరు కనుక కష్టపడితే ప్రతి స్టూడెంట్ కూడా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి పేపర్ టూ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, రీజనింగ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అండ్ ఇంగ్లీష్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తూ ఉంటే మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది పేపర్ టూకి, ఆ తర్వాత పేపర్ వన్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇదండి మనకి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ యొక్క వివరాలు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పాను కదా. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.